ఈ రోజున జరిగిన సంఘటన మీ అందరూ చూసే ఉంటారు విషయాలు కొంచెం వివరంగా చెప్తాను మీకు. నేను మొన్న ఎన్టీ రామారావు గారు కాయిన్ ఓపెనింగ్ కోసం అని చెప్పి నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ నుంచి 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఈరోజు విశాఖపట్నం రావాలని చెప్పి ఉదయం బయటికి రావడం జరిగింది. నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 10 పావు ఎంత అయింది ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అయ్యి నేను లగేజ్ పెట్టుకుని బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అతను 10 మంది కాన్స్టేబుల్స్ వచ్చింది. సార్ నమస్కారం సార్ అని వచ్చింది. ఏపీ ఎవరు మీద అడిగాను, అది ఎవరు అనుకున్నాను ఇది అనుకోలేదు. అంటే ఇలాగ హనుమాన్ జంక్షన్ సిఎన్ నేను మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురామని చెప్పారు, మాకు పంపించారు సార్ అన్నారు. ఎందుకే అంత సమయం పడ్డారు గౌరవం నుంచి ఫోన్ చేసి నేనవుతుంది కదా, మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. మేము దుర్మార్గమైన పరిపాలనలు ఎప్పుడైతే జరుగుతున్నా తెలుసు, మాట్లాడకూడదు. ముఖ్యమంత్రికి ఏ తప్పు చేసినా మాట్లాడకూడదు, మేము మాట్లాడతాం తప్పదు. మాకు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం.